ఇప్పుడు దోపిడీ అని ఒప్పుకోరు. మావాడు చాలా నిరపరాధి, నారాయణ సంస్థలు నారాయణకి సంబంధం లేకుండా నారాయణ డీన్ పేపర్లు ఇచ్చేస్తాడు, కానీ నారాయణకి ఏం సంబంధం లేదు. అంటే జగన్ గారు ప్రతీకార రాజకీయం చేస్తున్నారని ప్రజలు నమ్మారా? టీడీపీ కేడర్ నమ్మారు. ప్రజలు నమ్మితే గనక ఇట్లా ఉండదు కదా, రేపు ఆత్మకూరు తెలుసుదిగా ప్రజలు నమ్మారా లేదా అన్నటువంటిది. లేదా మన స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అయిపోయింది పోనీ, ఇప్పుడు అన్నది ఏంటో రేపు ఆత్మకూరులో తేలుద్ది. నిజంగా వీళ్ళు చెప్పినట్టు జనం అందరూ ఆశయించుకుంటున్నారంటే ఆత్మకూరులో పోటీ చేయాలి. నిజంగా చేసేదమ్మ అయితే వెళ్ళలేదు అంటేనే ఇక్కడ కేడర్కి ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే మా బాబుని తొక్కేస్తున్నారు, మా బాబుకి అన్యాయం జరుగుతుందన్న కసి విపరీతంగా పెరిగింది. తెలుగుదేశాన్ని జగన్ ఇంకొక ట్రిప్పు, ఇందులో అంతర్లీనంగా ఓ పాయింట్ ఉంటుంది. పైన జగన్ బాబుని ఏం చేస్తాడు ఇది కాదు కాన్సెప్ట్, తెలుగుదేశం పునాదికి దెబ్బ పడబోతుందా అన్న భయం పుట్టింది. ఎందుకు అంటే ఒకటి ఈయన ఏజ్ రీచ్ ఇంపాక్టు, రెండవది వచ్చేటప్పటికి ఫర్దర్ లీడర్షిప్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ మనం ప్రొజెక్ట్ చేయబోతే టీడీపీ లేదనే ఫీలింగ్ వస్తే రేపు ఎవరుంటారు తోడు? ఇంకోటి పవర్ ఎంజాయ్ చేసినోడు పవర్ పోవడానికి తట్టుకోలేడు. ఇప్పుడు ఇంతకుముందు పవర్ ఎంజాయ్ చేసేసారు, చంద్రబాబు పవర్లో ఉన్న కింద స్థాయిలో ఎవడు మేనేజ్ చేసుకుంటాడు? నేను టీడీపీ ఏంది మావాడిని అన్నామంట ఈ టైప్ అందా. ఇప్పుడు అదే ఒక పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే కాళ్ళేరు కొడతారా అంటాడు, అంతే కదా బేసిక్గా. ఇప్పటికీ కాస్త కోస్త గౌరవం ఇస్తున్నారు స్టేషన్లో, ఎందుకు ఇది మళ్ళీ వస్తుందేం పవర్లో, ఎందుకు మనం గొడవలు పెట్టుకోవాలని. అదే వీళ్ళు రారు అనుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు తెలుగుదేశం నుంచి నేను ఫోన్ చేస్తున్నా అంటే అయితే ఏందని అడుగుతాడు ఎస్ఐనసీ. ఆ స్టేజ్కి రాకుండా ఉండాలంటే యాక్టివ్లో ఉండాలి. ఇంకొక ట్రిప్ కనుక మిస్ అయిందంటే అదే అవుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే వైసీపీ వాళ్ళని లాస్ట్ ట్రిప్ పోలీస్ స్టేషన్లో చాలా దారుణంగా చూసేవాడు, ఎందుకు అది రాదన్నటువంటి ఫీలింగ్. ఎప్పుడైతే తర్వాత పాదయాత్ర పికప్పై జనం వస్తంభిగినా, మీకు ఎప్పుడైనా వెరీ సింపుల్ అండి, ప్రభుత్వ అధికార యంత్రాంగ పోలీసులు విలువ ఇవ్వడం అన్నటువంటి దాని ఆధారంగానే ఎవడు గెలుస్తున్నాడు ఎవడు ఓడిపోతున్నాడు తెలిసిపోతుంది కామన్గా.